శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు, కాస్టింగ్ కోచ్ గురించి గాలమెత్తిన హీరోయిన్, ఇటు న్యూస్ ఛానల్లోను అటు యూట్యూబ్ ఛానల్స్ లోను ఎక్కడ చూసినా ఆమెనే కనిపిస్తుంది. బోల్డ్ మాటలతో బోల్తా కొట్టిస్తూ ఒక్కొక్కరి బాగోతాలు బయట పెడుతూ రచ్చ రచ్చ చేసిన శ్రీరెడ్డి ఆఖరికి ఫిల్మ్ ఛాంబర్ సాక్షిగా ఎంత పనిచేసిందో అందరికీ తెలిసిందే. ఆమె చేపట్టిన నిరసన కారణంగా ఒక్కసారిగా టాలీవుడ్ గోడలు దాటి నేషనల్ ఫిగర్ అయింది. శ్రీరెడ్డి గురించి ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలు, ఛానల్స్ సైతం వార్తలను ప్రచారం చేశాయంటే ఆమె చేపట్టిన ఉద్యమం ఏ స్థాయికి చేరుకుందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆమె తెలియని తెలుగు వ్యక్తి లేడంటే అతిశయక్తం కాదు. కానీ అసలు శ్రీరెడ్డి ఎక్కడ పుట్టింది, ఏం చేసింది, ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఆమె ఎన్ని సినిమాలు చేసింది, ఆమె మాత్రమే ఎందుకు ఆరోపణలు చేస్తుంది, నిజంగా ఓ అమ్మాయి బట్టలు విప్పి నిరసన చేపట్టాల్సిన అవసరం ఉందా, ఇలా అనేక విషయాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. అందుకే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరెడ్డి అసలు పేరు మల్లిడి విమల. ఆమె అసలు రెడ్డి కాదట, చౌదరి కుటుంబం నుంచి వచ్చిన ఆమెతో నటించిన వారు చెప్తున్నారు. ఇక పుట్టింది రాజమండ్రిలో, అయితే పెరిగింది మాత్రం విజయవాడలో. ఇక చిన్నప్పటి నుంచి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఆమె కళలన్నీ సినిమాలపైనే ఉండేవి. ఎలాగైనా హీరోయిన్ కావాలని చిన్నప్పుడే ఫిక్స్ అయిందట. దాంతో విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చేసింది. ఇక 2009లో సాక్షి ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్ గా యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది. అక్కడ ఆమె పేరుని శ్రీలేఖగా మార్చుకుంది. సాక్షిలో శ్రీరెడ్డి ఉద్యోగిగా ఉన్నప్పుడు ప్రస్తుత జబర్దస్త్ బామ యాంకర్ అనసూయ, గాయత్రి గుప్తాలు అక్కడ సహా ఉద్యోగులు. ఇక సాక్షిలో ఉన్నప్పుడే ఆమె కన్ను ఫిల్మ్ ఇండస్ట్రీ పై పడింది. దాంతో మళ్లీ అప్పుడు శ్రీరెడ్డిగా పేరు మార్చుకుని టాలీవుడ్ లోకి అరగంటం చేసింది. మొట్టమొదటిసారిగా 2011లో గీతా మాధురి భర్త నందు హీరోగా నేను నాన్న అబద్ధం అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఎవరికి పెద్దగా శ్రీరెడ్డి తెలియదు. తర్వాత 2013లో కమల్ కామరాజ్ హీరోగా చేసిన అరవింద్ 2లో నటించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది శ్రీరెడ్డి. సినిమాలో అందచందాలు బాగానే ఆరబోసినప్పటికీ పెద్దగా ఆఫర్లు మాత్రం తలుపు తట్టలేదు. ఇక జిందగీ అనే మరో సినిమాలోను ఆమె నటించినప్పటికీ ఆ సినిమా మాత్రం రిలీజ్ ఇప్పటికీ రిలీజ్ కాకపోవడంతో ఇక 2 సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది శ్రీరెడ్డి. ఇక సినిమాలో ఆఫర్స్ కోసం ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాకపోవడంతో హీరోయిన్స్ అవకాశాలన్నీ నార్త్ వాళ్ళకే ఇస్తున్నారన్న ఆగ్రహంతో ఆమె టాలీవుడ్ లో జరుగుతున్న బాగోతాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెడుతూ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.